కళలు మూడున్నాయి. మనకి ఈ రాబోయే ప్రణాళిక వేసుకున్నాము, ఇంకా మిగిలిన ఒక స్కూల్కి కూడా డిజిటల్ క్లాస్ రూమ్స్ చేయడానికి, అలాగే అన్ని గ్రామాల్లో ఉన్న అన్ని స్కూల్స్కి కూడా రక్షిత మంచినీటి సదుపాయం ఉంది. బీటీ రోడ్డు అన్ని గ్రామాలను కలుపుతూ, గ్రామంలో మెయిన్ రోడ్డుకి కలుపుతూ బీటీ రోడ్డు కూడా ఉంది. అలాగే అంతర్గత రోడ్లు విషయానికి వస్తే ఇప్పటివరకు సుమారుగా 3 కిలోమీటర్ల వరకు మనము అంతర్గత రోడ్లు నిర్మించుకోవడం జరిగింది. ఈ రాబోయే 5 సంవత్సరాల్లో ఇంకా మనకి ఒక 320 మీటర్స్ వేస్తే 100% ఈ యొక్క అంతర్గత రోడ్లు సిమెంట్ రోడ్లుగా మార్చుకోవడం జరుగుతుంది. అలాగే సొంత భవనాలు కలిగిన అంగన్వాడీలు ఇప్పటి వరకు ఒకటే ఉంది. మనకి రాబోయే సంవత్సరంలో ఈ 4 సంవత్సరాల్లో 2000 మిగిలిన 4 అంగన్వాడీస్కి కూడా సొంత భవనాలు ఏర్పాటు చేసుకోవాలని మనము ప్రణాళిక వేసుకోవడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇప్పటికు కొత్తగా పెన్షన్స్ మంజూరైనాయండి. పేరు చదువుతాను, నిశ్శబ్దంగా ఉండండి. పేట వెంకట శేషయ్య ఉన్నాడా ఇక్కడ? పేట వెంకట శేషయ్య, అలాగే చిమ్మిరి పిచ్చయ్య, షేక్ మౌ చిరుమావిల్ల సుబ్బారావు, షేక్ మౌల, ఆముదాలపల్లి వెంకట సుబ్బమ్మ, గద్దల రూతమ్మ, నాయుడు శేషమ్మ, కంది వెంకటేశ్వర్లు, కొచ్చర్ల కోటయ్య, నిమ్మకాయల శ్రీనివాసులు, రాపూరి కోటేశ్వరరావు, సుదర్శి సుబ్బరత్నమ్మ, గడిపూడి జయమ్మ, కళ్ళగుంట అరుణ, వేటగిరి అంజమ్మ, బెల్లం శ్రీదేవి, నల్లగర్ల సుబ్బారావు, యాటగిరి అమరావతి, మద్దిరాల పద్మ, తన్నీరు వెంకటేశ్వర్లు, కనుమూరి కేశవరాజు. మన బిట్రగుంట్లో 103 గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపులు ప్రతి ఒక్కరికి పసుపు కుంకుమ డబ్బులు వచ్చాయి, అందాయి. బిట్రగుంటలో మొత్తం 2 లక్షల డబ్బులు ఇచ్చి ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రాని వాళ్ళకు కూడా పసుపు కుంకుమ డబ్బులు రాని వారికి కూడా మళ్ళీ ఎంటర్ చేయడం జరిగింది. వారికి కూడా గ్రూప్లో ఎవరికైతే రాలేదో వాళ్ళకి కూడా పసుపు కుంకుమ డబ్బులు వచ్చాయి 10,000. వాళ్ళ తరఫున కూడా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను చెప్పులు కుడతావా? నీకు ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నారే? రాసుకున్నా 40 సంవత్సరాల వాళ్ళకి చెప్పులు కొడుతుంటే పెన్షన్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? పెట్టుకో రేపు ఒకటో మామూలుగా వచ్చిందా? ఈ నెలలో వస్తాయి. ఓకే సార్, ఇంతకుముందు లేవోయి చూడు ఒకసారి. మీ కుటుంబంలో మీ కోడలకి పెళ్లికి 40,000 రూపాయలు చదివింపు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఇంతకుముందు ఎవరు కూడా మన చదివింపులు ఇవ్వాల. అదే విధంగా ఈ రోజు నువ్వు చెప్పులు కుడతానని చెప్తున్నావు. చెప్పులు కుట్టేటువంటి వాళ్ళకి ఏంటంటే 40 సంవత్సరాల వయసుకే. మామూలుగా పింఛన్ 65 సంవత్సరాలకు వస్తాను. చాలా మంది నాకు వయసు ఎక్కువ ఉంది, కార్డులో వయసు తక్కువ ఉంది, నాకు పింఛన్ రాలేదంటారు. కానీ ఈ వృత్తి చేసేటువంటి మాదీవి సోదరులకి 40 ఏళ్లకే 1,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు. దీనికి ఇంత ముందు పెన్షన్ రాదు కాబట్టి ఇప్పుడు పెన్షన్ వచ్చే అవకాశం పెట్టుకోవాలి. అదే విధంగా తప్పిడి కొట్టే వాళ్ళకి కూడా 1,500 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు. అదే అమ్మా, అంటే మనకు జరిగిన లోటు తెచ్చకపోయినా ఆ కుటుంబానికి అండగా ఉండాలి. ముఖ్యమంత్రి గారు ఇట్లా సరిపోయిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇచ్చారు. మన ఊళ్ళంటే 4 కుటుంబాలకు ఇచ్చారండి. అదే విధంగా వెంటనే కూడా పెన్షన్ ఇంతకుముందు అయితే ఎప్పుడో ఇచ్చేవాళ్ళు, మీకు కూడా వెంటనే కూడా పెన్షన్ కూడా ఇప్పించారు. ఇటువంటి ముఖ్యమంత్రి గారి గురించి ప్రజలందరూ కూడా గమనించుకోవాలమ్మా. ప్రతి ఒక్క కుటుంబం ఏదో ఒక పథకాన్ని పొందింది అని చెప్పడంలో నిజంగానే ఆశ్చర్యం లేదు. ఇప్పుడు సామాజిక భద్రతలో భాగంగా మనం పెన్షన్లు దాదాపు బిట్రగుంట గ్రామంలోనే 606 మందికి పెన్షన్లు ఇస్తున్నాము. దానిలో మనం ఈ సంవత్సరం కొత్తగా యాడ్ చేసుకున్న పెన్షన్లు అంటే ఒంటరి మహిళలకు. అంతకుముందు ఒంటరి మహిళలకు పెన్షన్ అనేది లేదు. విడాకులు తీసుకున్నా కూడా సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి పెన్షన్ అనేది రాదు. భర్త చనిపోతే మాత్రం డెత్ సర్టిఫికేట్ ఉంటే వితంతు పెన్షన్లు ఇచ్చాము, వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చాము, వికలాంగులకు ఇచ్చాము. కానీ ఒంటరి మహిళలకి మనము కొత్తగా పెన్షన్లు ఇస్తున్నాం. అంటే ప్రతి ఒక్కరిని ఆదుకునే ఉద్దేశంతో అంతకుముందు డెత్ సర్టిఫికేట్, భర్తతో విడిపోయిన వాళ్ళకి పెన్షన్ లేదు. కానీ వాళ్ళు ఎలా బ్రతకాలి? డెత్ సర్టిఫికేట్స్ అవి లేకుండా పెన్షనే రాదు, భర్తతో విడిపోయి ఉన్నారు.
అది కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ పెద్దగా ఆలోచించి వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు. ఇప్పుడు డప్పు కళాకారులకు ఇస్తున్నారు. ఇందాక సార్ చెప్పినట్లు చెప్పులు కుట్టుకునే వాళ్ళకు కూడా 40 సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తున్నారు. ఇలా అనేక పథకాలను ప్రవేశపెట్టేసి సామాజిక భద్రతలో భాగంగా అదే విధంగా చూసుకున్నట్లయితే ఆహార భద్రత, తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఈరోజు చూసుకున్నట్లయితే మనం 6 వస్తువులను ఫ్రీగా ఇవ్వడం, పండక్కి, సంక్రాంతికి, రంజాన్కి, క్రిస్మస్కి, అలా ప్రతి పండక్కి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ప్రతి కుటుంబం పండగ చేసుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గోధుమ పిండి, బెల్లము, అదేవిధంగా శనగపప్పు అని 6 రకాల వస్తువులు, నెయ్యి, నూనె, మొత్తం అన్ని రకాల వస్తువులను ఫ్రీగా ఇస్తున్నారు. అంటే ఆయన కాలినడకను వెళ్ళినప్పుడు పేద కుటుంబాల్లో ఒక పూట పండగ చేసుకునే పరిస్థితి కూడా చూడలేదు. అది ఉండకూడదు మా రాష్ట్రంలో ప్రజలకు అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే బీమా భద్రత, చంద్రన్న బీమా ద్వారా మనం ఇన్సూరెన్స్లు అంతకుముందు కట్టుకునే వాళ్ళం. నెలకు 1000 రూపాయలు, 1500 ఎప్పుడో మనకి ఇన్సూరెన్స్ వచ్చేది. కానీ ఈరోజు చూసుకున్నట్లయితే కేవలం 15 రూపాయలు మనం చంద్రన్న బీమాలో నమోదు చేసినట్లయితే, ఇందాక చూసాం ఒక అమ్మాయిని దాదాపు 5 లక్షల రూపాయలు యాక్సిడెంటల్ డెత్ అయితే, అదే న్యాచురల్గా చనిపోయినా కూడా 2 లక్షల రూపాయలు, అదే వృద్ధులకైతే 30,000 రూపాయలు. ఈరోజు మనం కేవలం 15 రూపాయలు, 1 కేజీ టమోటాలు కూడా రాని రోజులు ఈ రోజుల్లో ఉన్న, కానీ అలాంటిది కేవలం 15 రూపాయలకు మనం చంద్రన్న బీమా అందించగలుగుతున్నాం అంటే అంత గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే విద్యుత్ భద్రత, ఈరోజు తల్లిదండ్రులు ఉదయం లేస్తే పొలం పని వెళ్తూనే ఉన్నారు. పిల్లవాడికి అన్నం ఉండామో పెట్టామో లేదని టెన్షన్ లేదు. ఎందుకంటే బడిలోనే మనకి మధ్యాహ్న ఆహార భోజనం ఇస్తున్నారు మన పిల్లలకి. కోడిగుడ్డ అయితేనే పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నారు. అది లేకుంటే తల్లిదండ్రులు నిద్ర లేస్తూనే వాళ్ళ పిల్లలకి ఏం వండాలి ఆ తప్పనుండేది. కానీ మన ఇంటికన్నా బడిలోనే పిల్లల భద్రత, డ్వాక్రా మహిళలకి సాధికారిక మిత్రాలు ఇచ్చారు, అదేవిధంగా సెల్ఫ్ డెవలప్మెంట్ స్కీమ్స్ ప్రవేశపెట్టారు. ఈరోజు చూసుకున్నట్లయితే జన్మభూమి మన ఊరు కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరుగుతూ ఉంది. ఇది 6వ విడత కార్యక్రమాన్ని నిర్వహణ చేసుకుంటా ఉన్నాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అందరూ కూడా తెలిసిన విషయం, కరెక్ట్గా 5 సంవత్సరాల క్రితం ఎన్నికలకు ముందు రాష్ట్ర విభజన జరగడం జరిగింది. ఈ రాష్ట్రం విడిపోతే మనకి ఏమైంది అనుకున్నాం. ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు 16,000 కోట్ల రూపాయలు అప్పుల్లో ఉన్నాం. ఈ 16,000 కోట్ల రూపాయలు అప్పుల్లో ఉంటే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా బాగుపరచాలి, ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి సంక్షేమాన్ని ఎలా అమలుపరచాలి, ఇవన్నీ ఏ విధంగా చేస్తారని చెప్పేసి ప్రజలతో పాటు యావత్ దేశం కూడా మన రాష్ట్రం వైపు, మన ముఖ్యమంత్రి వైపు చూడడం జరిగింది. ఎన్నికలకు ముందు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చారో ఆ ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధిని, సంక్షేమాన్ని ఒక సమర్థ నాయకుడు, 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో మన ముఖ్యమంత్రి గారు, ఒక పరిపాలనా దక్షుడు, ఆ ఉన్న డబ్బులతోటి అభివృద్ధి చేయడం జరిగింది, సంక్షేమాన్ని అందించడం జరిగింది. రాత్రి కలెక్టర్ గారి దగ్గర ఒక కమ్యూనిస్టు పార్టీ నాయకుడు అడుగుతున్నారు, ఈ దేశంలో, ఈ రాష్ట్రానికి ఈ కష్టకాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండబట్టే అభివృద్ధి చేశారండి అని అన్నాడు. నేనన్నా మీరేమో నిందిస్తున్నారండి అంటే కొన్ని పాలసీ మ్యాటర్లో మాట్లాడతాం, కానీ చంద్రబాబు నాయుడు గారు కాకపోతే ఈ రాష్ట్రం అల్లకల్లోలం అయ్యేది, ఇంత అభివృద్ధి జరిగేది కాదు, ఇంత సంక్షేమం జరిగేది కాదండి, ఆయన అనుభవం ఉపయోగపడిందని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఒక కమ్యూనిస్ట్ జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ చెందిన జిల్లా నాయకుడు ఒక రాత్రి కలెక్టర్ ఆఫీస్లో మాట్లాడడం జరిగిందంటే, పైకి ప్రతిపక్షాలు మాట్లాడినప్పటికీ కూడాను ఈరోజు ఈ రాష్ట్రంలో మనం సంతోషంగా ఉన్నాము అంటే అది ముఖ్యమంత్రి గారి యొక్క అనుభవము, సమర్థత, పరిపాలన దక్షత నేను తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకసారి మనం తీసుకున్నట్లయితే ఈ రాష్ట్రం, ఈ గ్రామంలోనే మనం తీసుకున్నాం, మీ ఊర్లో రోడ్లు వేసారమ్మా, సిమెంట్ రోడ్లు వేసారా, బాగా ఎక్కువగా వచ్చినాయా, సిమెంట్ రోడ్లు ఎక్కువగానే వేసారా, ఈ ఊర్లో ఎక్కువగానే వేశారు. ఇందాక పంచాయతీరాజ్ ఏ గారు చెప్పారు, ఈ గ్రామంలో మొత్తం 9,869 మీటర్లు అంటే సుమారుగా 9 దగ్గర 10 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేయాల్సి వస్తే, నేను గెలిచే ముందు వినమ్మా నేను చెప్పిందినండి, నేను గెలిచే నాటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యక ముందు ఈ గ్రామంలో
3.340 మీటర్లు అంటే మూడో వంతు మాత్రమే సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేశారు. ఇందులో కూడా ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కువ రోడ్లు ఏర్పాటు చేశారు. నేను వచ్చిన తర్వాత అప్పుడు 3000 కిలోమీటర్లు వేస్తే ఈ రోజున మేము వచ్చిన తర్వాత 6.5 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు ఈ గ్రామంలో వేసామంటే అబ్ద ఈ ఊరు పుట్టినప్పటి నుంచి వేసిన దానికి రెట్టింపు రోడ్లని ఈ 4.5 సంవత్సరాలు వేసాం. అందులో ముఖ్యంగా ఈ 1.5 సంవత్సరాన్ని రోడ్లు వేస్తామని కూడా మేము మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే ఇంకా మిగిలిపోయింది 600 మీటర్ల నుంచి 900 మీటర్ల దాకా మిగిలింది అంటున్నారు. దానికి కూడా పూర్తి చేయడం మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రజలు కొద్దిగా అసౌకర్యాన్ని ఫీల్ అవుతున్నది రోడ్లు వేసిన తర్వాత. ఏంటంటే కాలువల నిర్మాణం జరగలేదు, వర్షాలు వస్తే నీళ్లు పడలేదు. ఇందా కొంతమంది వచ్చిన దృష్టి తీసుకొచ్చారు. అభివృద్ధిని మనం మొదలు పెట్టాం, ఇది పూర్తి చేస్తాం. తప్పనిసరిగా కాలువల నిర్మాణం కూడా చేయడానికి మేము చర్యలు తీసుకుంటున్నాం. మీకు గల ఏదైనా కోరేది ఇది పూర్తి చేయాలి తప్పనిసరిగా. దానికి కూడాను ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు, చేయమని చెప్పారు, యాక్షన్ ప్లాన్ చేయమన్నారు. దాని ప్రకారం పంచాయతీరాజ్ ఏఈ గారిని కూడాను ఎన్ని కిలోమీటర్లు మనం కాలువ నిర్మాణం చేయాలో ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసుకోమని మొన్న నేను కోరడం కూడా జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకో విషయం తీసుకుంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు మనకు ప్రవేశపెట్టారు భారతదేశంలో 30 రూపాయలతోటి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2004లో మా పెద్ద దామచలాల గారు అక్కడ మంత్రిగా ఉన్నప్పటి టైంలోనే మీకు అందరూ గుర్తుంది 70 రూపాయలుండే పెన్షన్. ఆ తర్వాత కాలంలో దాన్ని 200 చేశారు. ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చాం, ఈ రోజున 1000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు. ఈ రోజు 1000 రూపాయలు తీసుకునే వాళ్ళలో వృద్ధులు ఉన్నారు, 65 సంవత్సరాలు అయిన తర్వాత ఉన్నారు. అదేవిధంగా భర్త చనిపోయిన ఆడబిడ్డకి, దాంతోపాటు ఇందాక ఎంపీపీ గారు చెప్పారు భర్త వదిలేసినటువంటి ఆడబిడ్డ కావచ్చు, ఏదైనా కారణాల మీద పెళ్లి కాకుండా ఉన్నటువంటి అవివాహితులైనటువంటి మహిళలు కావచ్చు, వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఒక అన్నదమ్ముడుగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి ఆదుకున్నారు. ఈ గ్రామంలో 1.5 మహిళ పెన్షన్ కృష్ణ, 18 మంది ఆడపడుచులకి 1.5 మహిళ కింద పెన్షన్ కూడా మనం ఇస్తున్నాం అని చెప్పి నేను తెలియజేస్తున్నాం. ఈ రోజున తీసుకున్నట్లయితే వీళ్ళకే కాదు చేపలు పట్టుకునే వాళ్ళు వలలు లాగుతారని చెప్పే ఉద్దేశంతో వాళ్ళకు కూడా 50 ఏళ్లకే పెన్షన్లు ఇచ్చారు. మన గ్రామాల్లో కూడా 18 మందికి పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే కొత్తగా తప్పెడ కొట్టుకునేటువంటి మాదిక సోదరులకి 50 సంవత్సరాల వయసుకే, ఎందుకంటే మనం చూస్తున్నాం కాళ్ళకు చెప్పులు వేసుకో వాళ్ళు తప్పెడ పడుతూ ఉంటారు, ఎండ బురద వాన తెలియదు, ముళ్ళు గుచ్చుకోవడం తెలియదు. అటువంటి వాళ్ళకి డప్పు కళాకారుల కింద 1500 రూపాయల పెన్షన్ 50 సంవత్సరాలకు ఇచ్చారు. అందరూ అర్జీ పెట్టుకున్నారు, ఈ నెలలో పంపిణీ చేయబోతున్నాను కూడా నేను తెలియజేస్తున్నాం. దాంతో పాటుగా చెప్పులు కుట్టే వాళ్ళకి 40 సంవత్సరాల వయసుకే మాదిక సోదరులకి పెన్షన్లు కూడా 1000 రూపాయల పెన్షన్ మనం ప్రభుత్వం ఇస్తా ఉంది. ఈ మన గ్రామంలో 22 మంది అర్జీలు పెట్టుకున్నారని చెప్పేసి కూడా ఎంపీడీ గారు తెలియజేస్తా ఉన్నారు. ఈ విధంగా తీసుకున్నట్లయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కళ్ళు గీత కార్మికులకి, కళ్ళు గీసే వాళ్ళకు కూడాను 50 ఏళ్ళు పెన్షన్లు ఇచ్చారు. చేనేతలకు కూడాను పెన్షన్లు ఇచ్చారు 50 సంవత్సరాలకి 1000 రూపాయల పెన్షన్. ఒక కుల వృత్తి కాదు, ఒక ఇన్ని కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటూ వస్తుందని విషయం తెలియజేసుకుంటూ ఇప్పటి వరకు మన గ్రామంలో 606 మందికి నెలకి పెన్షన్లు ఇస్తా ఉన్నారు. 606 మంది అంటే ప్రతి నెల 647,000 రూపాయలని ప్రతి నెల 1వ తారీఖు నుంచి 3వ తారీఖు లోపల మన గ్రామంలో పంపిణీ చేస్తా ఉన్నారు. ఇంతకుముందు మీ పెన్షన్ మీరు తీసుకోవడం కాదు, మీ పేర్ల మీద కొంతమంది దోపిడీ చేశారు. ఈ రోజున మీరు 7 ముద్ర వేస్తారని మీ పెన్షన్ ఇస్తున్నాం. మీ కొడుకు కోడలు మనవడో కాకుండా మీ డబ్బులు నేరుగా మీకు ఇస్తున్నాం. ఒకవేళ 7 ముద్ర పడకపోయినా కానీ మీ చేతికి మీ డబ్బులు అందిస్తే మిమ్మల్ని గౌరవిస్తుంది కూడా ఈ ప్రభుత్వం నేను తెలియజేస్తున్నాం. ఈరోజు పెన్షన్ గురించి నేను కొద్దిగా రాజకీయం కూడా మాట్లాడుతున్నా, మీరు కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు 200 రూపాయల పెన్షన్ 1000 రూపాయలు చేస్తానన్నాడు. ఆ రోజున్నటువంటి విండో పార్టీ ఏమన్నారంటే ఈ రాష్ట్రం విడిపోయింది, అప్పుల్లో ఉన్నారు, ఈ అప్పుల్లో ఉంటే నా వల్ల కాదమ్మా, నేను 600 రూపాయలు ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు నమ్మద్దాం మా కజీలలో, మీ ఊర్లో కూడా మాట్లాడారు.
కానీ మేము వచ్చిన తర్వాత ఇందాకే మొదట్లో అని చెప్పాను, ఒక సమర్థ నాయకుడు కాబట్టి, అనుభవం వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం 1000 రూపాయలు పెన్షన్లు ఇస్తున్నాం. ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఇచ్చాం. కొంతమంది మాకు రాలేదంటే ఆ రాని వాళ్ళకు కూడాను ఈరోజు మళ్ళీ 10000 రూపాయలు తెప్పించి ఇచ్చాం. ఎక్కడ పారిపోయిన ప్రభుత్వం సాంకేతిక కారణాలతో ఎక్కడ నిలిపిన వాళ్ళు కూడా డబ్బులు తిరిగి చెల్లిస్తున్నాం. అదేవిధంగా ఇందా మన ఎంపీపీ గారు చెప్పారు, తొలి సంతగా రైతు రుణమాఫీ పేరు చేసి రైతులు కూడా ఆదుకున్నది ప్రభుత్వం. మొదటి 3 విడతలు డబ్బులు ఇవ్వడం జరిగింది. కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. మనకన్నా మనల్ని ఈ రాష్ట్రాన్ని విడగొట్టిన ఎవరో తెలుసా మీకు? తెలంగాణని ఆంధ్రప్రదేశ్ విడగొట్టడానికి పూనుకున్న వ్యక్తి ఎవరో తెలుసా మీకు? ఎవరు? కేసీఆర్. కేసీఆర్ అంటే హైదరాబాద్ లో తెలంగాణ ముఖ్యమంత్రి. ఆయన తీసుకొచ్చి పాలాభిషేకం చేస్తున్నారు. మనల్ని ఈరోజు కట్టుబాట్లతో తరివేసి మనల్ని అప్పుల్లో కూర్చేసిన వ్యక్తిని పొగుడుతున్నారు కొంతమంది. కేసీఆర్ విడగొడితే మనం విడిపోతే ఈ రాష్ట్రంలో కేసీఆర్ ఏమో 100000 రూపాయలు రుణమాఫీ చేశాడు, 150000 రుణమాఫీ మా ప్రభుత్వం చేసింది, వడ్డీతో కల్పిస్తున్నాం, బ్యాంకులు ఎవరు కూడా రైతులు ఇబ్బంది పెట్టడం వల్ల రుణమాఫీ పత్రాలు తీసుకున్నాక ప్రభుత్వాలు బ్యాంకులు రైతుల్ని ఎటువంటి ఒత్తిడి చేయడంలో కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, రైతులకు అన్నీ చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే నాకు తెలిసినంత వరకు బహుశా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడాను రైతు పంట నష్టపరిహారం జరిగితే పంటలకు డబ్బులు ఇచ్చినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం. నేను మరిపూడి మండలంలో పొనలూరు మండలంలో 2 విడతల డబ్బులు పంపిణీ చేశాను. నేను పోయిన సంవత్సరం 6 కోట్లు, ఈ సంవత్సరం పోయిన సంవత్సరం 7 కోట్లు, ఈ సంవత్సరం 6 కోట్ల రూపాయలు ఇచ్చాను. ఇందాక అగ్రికల్చర్ ఆఫీసర్ గారు చెప్తున్నారు మీకు మన వాళ్ళు కూడా చాలా మంది శనగేసుకున్నారు. రైతులకి వర్షాలు లేక ఆ శనగ పంట గిట్టపారిపోతా ఉంది. కరువు నష్టం కింద మేము నమోదు చేస్తున్నాం మీ పంటల్ని, మీరు దగ్గరుండి నమోదు చేయించుకోండి. నేను ఒకటే చెప్తున్నా మీకు ఈ సభాముఖంగా, మేము ఎక్కడ ఎటు వివక్ష చెప్పట్ల మా అధికారులు కూడా చెప్తున్నా, ఏ రైతు ఇబ్బంది పడకూడదు, మీరు కూడా దగ్గరుండి మీ పంట నష్టపరిహారం నమోదు చేయించుకోండి, జరిగిపోయిన నష్టానికి తిరిగి చెల్లించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ విధంగా ఇంతకుముందు ఏ ప్రభుత్వాలు చేయలేదనే విషయాన్ని నేను తెలియజేస్తున్నా. చేసిందని చూడండి, కాపు కార్పొరేషన్ పెట్టి మొట్టమొదటిసారిగా కాపులకి కాపు రుణాలు ఇస్తూ ఈ గ్రామంలో 70 మందికి కాపులకి లోన్లు ఇచ్చారంటే ఇంతకు ముందు ఎవరిచ్చారని అడుగుతున్నా నేను. మనిషికి 2 లక్షల రూపాయలు లోన్ ఇస్తే అందులో 100000 రూపాయలు సబ్సిడీ. ఈ గ్రామంలో 70 కుటుంబాలకు ఇచ్చామంటే మన పిల్లలు చదువుకుంటే విదేశాలకు వెళ్ళడానికి 15 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తున్నారు. 4 లోన్లు ఇచ్చారు ఈ ఊర్లో. ఈ కులాలు ఇంతకుముందు ఎవరు లోన్లు ఇవ్వ? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. బ్రాహ్మణులకు లోన్లు ఇచ్చారు ఈ గ్రామంలో. ఈ బ్రాహ్మణులు లేదా ఈ ఊర్లో లేదు, ముగ్గురికి ఇచ్చారా బ్రాహ్మణులకి ఎవరిలో? అదే ముగ్గురికి ఇచ్చారు సబ్సిడీ లోన్లు బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి గవర్నమెంట్ కూడా ఈ గవర్నమెంటే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 6వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని జరుగుమల్లి మండలం పెట్టకుంటలో మొదట్లో జరగడం వల్ల అదేవిధంగా చేసి ఈ రోజున రాష్ట్ర విభజన సమస్యలు అందరికీ కేంద్రం మంత్రి మేధుతున్నటువంటి వివక్షత వెంకట గురించి కూడా చర్చించడం జరిగింది. 16000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఒక సమర్థ నాయకుడు, ఒక పరిపాలనా దక్షుడు, 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయం ఉన్నటువంటి అనుభవం పెట్టి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని సంక్షేమాన్ని అన్ని విధాలా చేయడం జరిగింది. ఇది పూర్తిగా కొనసాగాలి. ఈ రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగాను, అదేవిధంగా 2022 నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒక విధంగా ఉన్నానని, 2029 నాటికి భారతదేశంలో మొదటి 3 రాష్ట్రాల్లో ఒకటిగా ఉండాలని, 2050 నాటికి ప్రపంచంలోనే అగ్రశ్రీ రాష్ట్రంగా అవి నెరవేరాలంటే అందరం కూడా ఉంది. ఈరోజు ప్రభుత్వం ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మనకి వైసీ కార్పొరేషన్ కావచ్చు, ఆర్యవైశ్యాలకి ఏర్పాటు చేస్తున్న బ్రాహ్మణ్ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసుకుంటా ప్రత్యేకంగా
మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అన్ని వర్గాల ప్రజలకి అన్ని సంక్షేమ పథకాలు అందుబాటులో తీసుకోవడం జరిగింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక కులమో ఒక మతమో ఒక మతమో లేకుండా ఎవరైనా కానీ విదేశాల్లో చదువుకునే విధంగా 15 లక్షల రూపాయలు విదేశీ విద్యకు హెచ్చిస్తున్నటువంటి ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం అనే విషయాన్ని మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి దార్శనికత తెలియజేసుకుంటూ ఈ జన్మభూమి మానవరు కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనకి వారి యొక్క ఆశయాలకి ప్రజలందరూ కూడా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ జన్మభూమి సందర్భంగా సమాజ భద్రత మౌలిక సదుపాయాలు గురించి చర్చించడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్లయితే ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు సీఎం ఇవ్వండి అంత గతంలో లేని ఈరోజు మనం అభివృద్ధిలో తెచ్చాం, అందుబాటులో తెచ్చాం. గతంలో హాస్పిటల్కి వెళ్తున్నారు, ఖర్చు పెట్టుకుంటున్నారు, దాని నుంచి రికవరీ అవ్వడానికే వాళ్ళు సామాజికంగా కూడా కుటుంబంలో నిరాశ గురయ్యి అప్పుల్ని ఎలా రెక్టిఫై చేయాలి అనేది ఒక నిస్పృహతో ఉన్నారు. అలాంటిది ఏం లేకుండా ఈరోజు హాస్పిటల్కి వెళ్ళినా కూడా దాన్ని మనం రికవరీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మన ఎమ్మెల్యే గారు ఎంతో చొరవతో వాళ్ళకి సీఎం గారికి పంపించడము, దాన్ని రికవరీ చేయించడము. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈరోజు చెరువులు మనకు వర్షాలే లేని రోజులు, దాదాపు గత 2-3 సంవత్సరాలుగా చూసుకుంటే వర్షాభావం లెక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని చోట్ల కడప అన్ని చోట్ల పడుతుంది, కానీ మన ప్రకాశం జిల్లా దురదృష్టము వర్షాలు లేవు. వర్షాలు లేని చోట్ల కూడా ఎలాగ నీటి నిల్వలు పెంచుకోవాలని ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి ఈరోజు ఇప్పుడు ముందులైతేనే నీరు చెట్టు ద్వారా పూడికి నీళ్ళు తీయడం అయితేనేమి ఎన్నో అభివృద్ధి పథకాలు గతంలో లేని విధంగా జీవనోపాధులు పెంపొందించడం కోసము ఈరోజు చూసుకున్నట్లయితే అంతకుముందు మనం రైతులు బ్యాంకులు కలుస్తున్నాము, అప్పులు తీసుకుంటున్నాము, అప్పులు కట్టడానికి పంట సరిగ్గా రాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. అలాంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం రైతు రుణమాఫీ మీద చేశారు, ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. అదేవిధంగా చూసుకున్నట్లయితే డ్వాక్రా రుణమాఫీ, ఆ డ్వాక్రా రుణమాఫీ అయిన తర్వాత కూడా కొంత ఆన్లైన్ ప్రాసెస్ జరగకపోవడం వల్ల కొంతమందికి రాలేదు, దాన్ని మళ్ళీ ఫాలో అప్ చేసుకుని ఈరోజు కార్యక్రమంలో రాని వాళ్ళకు కూడా ఈరోజు ఒకేసారి 10,000 మనం విడతలుగా 4,000, 3,000, 3,000 అలా ఇచ్చాం. అలా కాకుండా రాని మహిళలకు కూడా మనము 10,000 రూపాయలు మనం ఫాలో అప్ ద్వారా వాళ్ళకి అందించడం జరిగింది. డ్వాక్రా రుణమాఫీ కూడా చేసాము. ఈరోజు చూసుకున్నట్లయితే విద్యుత్కి కొరత లేదు, అలాగే మన పోలవరం ప్రాజెక్టు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నదులు అనుసంధానం చేయాలని ఎంతో ఇదిగా కృషి చేస్తున్నారు. ఆయనకు మనం విధంగా చేయొద్దనించి మళ్ళా ఆయన్నే మనం గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు గ్రామాల్లో పట్టణాల్లో చూస్తే సిమెంట్ రోడ్లు ఒకప్పుడు ఉండేవి, కానీ మారుమూల పల్లెల్లో కూడా ఈరోజు చూసుకున్నట్లయితే ప్రతి వాడవాడ సిమెంట్ రోడ్లు కేవలం మన ముఖ్యమంత్రి గారి తెలివితేటల వల్ల ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ని, గ్రామ పంచాయతీ ఫండ్స్ రెండింటిని కలిపి ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు వేశారు. అలా ఎన్నో పథకాలను అభివృద్ధిలో తెచ్చారు. అంతకుముందు లేని విద్య కూడా మనకు అందుబాటులో తెచ్చారు, పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ఇప్పుడే చూశారు శ్రీమంతాలు జరిగినాయి, బాలామృతం స్పెషల్ డైట్, వాళ్ళు కాస్ట్లీ ఫుడ్ కొనుక్కోలేరు అని ఒక కారణంతో ఖర్జూరాలు కానీ బెల్లం కానీ వాళ్ళకి అందుబాటులో ప్రతి ఒక్కటి, వాళ్ళకి వైద్య సేవలు అయితేనేమి పౌష్టికాహారం అయితేనే ప్రతి ఒక్క పథకానికి పేద ప్రజలకు అందేటట్లు కూడా ఈరోజు మనం ఇస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే ప్రతి పండగని ప్రతి ఒక్క పేదవాడు సెలబ్రేట్ చేసుకోవాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు 6 రకాల